మంత్ ఆఫ్ మధు ఈ సినిమాలో ఏముందో నేను చెప్పకూడదు ఇప్పుడు. అంటే చెప్పకూడదు అంటే చెప్పినా అర్థం లేదు, అది మీకు ఎలాగో రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమాలో పనిచేసిన మనుషుల గురించి మాత్రం కంపల్సరీ చెప్పాలి, ఎందుకంటే అందరూ జస్ట్ పనిచేసి వెళ్ళిపోవాలన్న ఇంటెన్షన్తో కాదు, అంతకన్నా ఎక్కువ పెట్టి పనిచేస్తారన్న విషయం మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికి నాతో పనిచేసిన వాళ్ళందరూ నాకు చాలా దగ్గరగా ఉన్నారు, వాళ్ళని పొగడం ఇష్టం లేదు, ఎందుకంటే మేమందరం కలిసి కట్టుగా టెన్షన్ పడుతున్నాం అక్టోబర్ 6 ఏం జరగబోతుందో అని. కాకపోతే ఇక్కడ నాకు మళ్ళీ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టాక్ అబౌట్ మై ఫ్రెండ్ సిద్ధు జొన్నలగడ్డ, ఎందుకంటే చాలా అరుదుగా మాట్లాడుకుంటాం మీ ఇద్దరం, బట్ ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ హీ వుడ్ బి దేర్ ఫర్ మీ. సో సిద్ధు, మా పక్కనే ఉంటూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సిద్ధు మీరందరికీ టిల్లు అయిన తర్వాత తెలుసు అండి, నాకు సిద్ధు దానికన్నా ముందు నుంచి తెలుసు, టిల్లు అయిన తర్వాత తక్కువ తెలుసు. సో ఈ సిద్ధు నుంచి టిల్లు అయ్యే ప్రాసెస్లో ఏం జరిగిందో చూసిన దగ్గర మనుషుల్లో నేను కూడా ఒకడిని. నాకు సిద్ధులో అన్నిటికన్నా బాగా నచ్చేది తన పర్సీవరెన్స్ అండి, అది ఒక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సీవరెన్స్ అండ్ అమేజింగ్ పేషెన్స్ ఉంటుంది. ఈ క్రియేటివిటీతో కలుపుకున్న పేషెన్స్ అండ్ 24 అవర్స్ మషిన్లో పనిచేస్తాడు అండ్ బుర్రలో ఇంకో 2-3 స్క్రిప్ట్లు నాంతుంటాయి, ఒక షూట్లో ఉంటాడు, సాయంత్రం ఫోటోషూట్ గురించి ఆలోచిస్తుంటాడు, రాత్రి ఇలాంటి సాయంత్రం వచ్చి మాలాంటి ఎవరినో సపోర్ట్ చేస్తుంటాడు, అబ్లికేషన్స్లో కూడా చాలా జోరి పాపం చాలా చాలా చేస్తూ ఉంటాడు. సిద్ధు నేను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా కానీ మనం ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. అండ్ కమింగ్ టు సిద్ధు, నీకు పర్సనల్గా అందరి ముందు ఏం చెప్తున్నావు అంటే ప్రతిసారి మన ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చినందుకు, ఆ ఐస్ బ్రేక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వే ఎప్పుడు పెద్ద మనసు చేసుకుని ఐస్ బ్రేక్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్. పగా కాదా, గ్యాప్ వచ్చినప్పుడు అలా రవికాంత్ రాస్తే చాలా రొమాంటిక్ ఉంటుంది తెలుసు కదా. అండ్ ఇంకొక మనిషి గురించి చెప్పాలి, దట్ ఈస్ రవికాంత్ పేరేపు, తను ఎక్కువ పొగడ్ను ఎందుకంటే తమ్ముళ్ళు అంటాడు, కాకపోతే ఐ కెన్ జస్ట్ టెల్ యూ దట్ హీస్ మై ధైర్యం. ఏం తీసినా రవి ఎడిట్ చేసేస్తాడని ధైర్యంతో తీసేస్తా, పాపం ఆ మొక్కల్ని పట్టుకొని రవి చాలా పోరాడుతూ ఉంటాడు ఎలా అన్నా దీన్ని సినిమా చేయాలని. సో ఇంతకన్నా మన ఇద్దరు రిలేషన్షిప్ గురించి పబ్లిక్గా చెప్పడం ఇష్టం లేదు రవి. అండ్ హర్ష, అండ్ హర్షాన్ని ఎప్పుడన్నా డైరెక్ట్ చేయాలి ఫ్యూచర్లో, ఎందుకంటే ఇప్పటిదాకా పెద్దగా డైరెక్ట్ చేయలేదు, 2 సినిమాల్లో సగం తనే చేసేస్తాడు. అండ్ కమింగ్ టు నవీన్, స్వాతి అండ్ శ్రేయ, ఇండివిజువల్గా మాట్లాడాలంటే ఐ స్టార్ట్ ఆఫ్ విత్ శ్రేయ ఫస్ట్. శ్రేయ ఈజ్ నా ఇప్పుడు ప్రస్తుతానికి నా పందెం గుర్రం లాంటిది, ఆ గుర్రం మీద నేను పందెం కాస్తున్నా. సో నా గుర్రం గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడను, మీరు తను ఏంటి కేపబుల్, తనలో ఏముంది అనేది రేపు సినిమాలో చూస్తారు. అండ్ నవీన్ గురించి, నేను నవీన్ చేస్తే అసలు పనిచేసినట్టే ఉండదు, మాకు రోజు కలిసినట్టే ఉంటుంది, కాకపోతే సెట్లో నన్ను ప్రతి షాట్లో సర్ప్రైజ్ చేయగలడు అండ్ నేను తన్ని సర్ప్రైజ్ చేయడానికి ట్రై చేస్తుంటా. నవీన్ వల్ల యాక్చువల్లీ నాకు ఫిలిం మేకర్ ఫీలింగ్ వస్తుందండి, లేకపోతే నాకు అసలు ఏం రాదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే రవి నన్ను సీరియస్ తీసుకునేసరికి కొంప తీసి నేను సీరియస్ ఏమో అనిపిస్తుంది నాకు అప్పుడు. అండ్ దానికి వ్యాలిడేషన్ యాడ్ చేసిన స్వాతికి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే స్వాతికి థ్యాంక్స్ చెప్పకూడదు, చెప్పకూడదు స్వాతి మీకు. సో యా, ఇంతకు మించి ఇప్పుడు ఏం చెప్పడానికి ఏం లేదండి, మీ సినిమా చూసి మీకు నచ్చితే ఆ తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి ఐ కెన్ ఓన్లీ టెల్ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నీ ప్రేమ చూపించడానికి వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అచ్చు, అండ్ థ్యాంక్స్ ఫర్ పుట్టింగ్ మీ అప్ పుట్టింగ్ విత్ మీ, చాలా రోజులు చాలా పనిచేశాడండి అచ్చు దీనిపైన. అండ్ మీరు అచ్చు ఏం చేశాడని నేను చెప్పడం కన్నా రేపు మీరు వినడం బాగుంటుంది. సో యా, అక్టోబర్ 6 వరల్డ్ వైడ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. ఈ సినిమా గురించి చెప్పాలంటే
ఒక్కటేదో చెప్పగలను, అంచనా లేకుండా తీసాం సినిమా. ప్రతిదానికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, చేసే ఏ పనికైనా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. దీనికి ఎస్టిమేషన్ లేదు, ఇన్సూరెన్స్ కూడా లేదు. సో మా ప్యాషన్నే, మా ప్యాషన్ అందరి ప్యాషన్ కలిపితే ఈ సినిమా తయారైంది. సో దీనికి ఏదైనా విలువ ఉందో లేదో 6వ తారీఖున తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ ఫర్ మై టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ, నా డైరెక్షన్ టీమ్, యశ్వంత్ ములుకుట్ల, రఘువర్మ పేరూరి ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్, నా వెనకమాల ఉంటాడు ఎప్పుడు, అండ్ సుమన్ దామ, రవి అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సుధీర్ నా కో డైరెక్టరు, నాకు నా ఆబ్స్ట్రాక్ట్నెస్తో తట్టుకొని సినిమా కంప్లీట్ చేయడానికి చాలా హెల్ప్ చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్.